అసలు ఈ రోజు లాగా వచ్చేసి మనం అయితే మేడారం జాతరకు రావడం జరిగింది. అచ్చుడుతోటి ఇక్కడ ఫుల్ మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ దిగినాక ఇక్కడ చుట్టుపక్కల లోపల సైడు బస్టాండ్ డిపో ఉంది, ఆ డిపోలో అయితే ఆగినాం. అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటా 2 కిలోమీటర్లు ఇక్కడ జంప్ అన్న వాగ్ అయితే ఉన్నది. ఆ వాగ్ కాడికి వచ్చేసి స్నానాలు చేసి మెల్లగా అయితే రెడీ అయ్యి ఈ గుళ్ళకు దారి పట్టినామండి. దాదాపులో 2 కిలోమీటర్ నడిచినాం. కిలోమీటర్ నడిచిన తర్వాత జంపన్న వాగ్ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి. గుడి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ అయితే వచ్చి నిలబడ్డాము. నిలబడ్డాక అంతలోపునే సమ్మక్కని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. సమ్మక్క దేవతను తీసుకొని వచ్చినాక ఇక్కడ నాగులమ్మ గుడి ఉంది. ఆ నాగులమ్మ గుళ్ళకు పూజారులు అందరూ వెళ్ళి పూజలు చేసి అమ్మవారిని అయితే మళ్ళా గద్దెల మీదకి తీసుకుపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము ఇక్కడ ఏం చేసినాం కదా, బ్యాక్ సైడ్ కదా, ఈ బ్యాక్ సైడు పెద్ద గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేసుకుంటే ఇక మెల్లగా దాంట్లో ఉంచెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అంత లోపల ఇక్కడ నాగులమ్మ గుడి ఇది. ఆ నాగులమ్మ గుడి కాడికి అయితే పూజారులందరూ అయితే వచ్చిండ్రు. పూజారులందరూ వచ్చి లోపల పూజలు చేసి మెల్లగా తర్వాత గద్దెల మీదకి అమ్మవారిని తీసుకుపోవడం జరిగింది. ఇది ఇంతమంది జనం ఫ్రెండ్స్, అబ్బాబ్బా చూడలేకుండా చూద్దాం అన్నా కూడా ఎటు చూసినా జనమే. ఎస్ఐలు సిఐలు అందరూ ఇక్కడైతే పాపం వాళ్ళ ఘోరం అంటే ఘోరం అండి. చూడ పూజారి గారు పాపం, ఆ పూజారి గారికి అయితే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోయింది. పూజారులు అయితే నిలబడతాను ఫ్రెండ్స్. ఇక్కడ కళ్ళు ఇక్కడ ఇచ్చైతే చూడండి, ఇక్కడ చేతిలో అయ్యగారు అయితే ఏదో పట్టుకున్నారు పూజారి గారు. మొత్తం ఎటు చూసిన ఫుల్ ప్రొడక్షన్ ఫ్రెండ్స్. ఫుల్ ఇక తాళ్ళు అటు తాళ్ళు ఇటు తాళ్ళు పెట్టి మధ్యలో ఆపిండ్లు. అటు చేసి అయితే మెల్లమెల్లగా లోపలికి అయితే పోవడం జరిగింది. దర్శనం చేసుకున్నాం, అమ్మవారికి మొక్కులు పెట్టినాం. సమ్మక్క సర్లమ్మకి తల్లి పెద్ద తల్లులకు ఇద్దరికి మొక్కులు పెట్టుకొని దర్శనం అయితే మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇక చుట్టుపక్కల మొత్తం తిరిగినాం. అక్కడ గుళ్ళకి పోయి కొబ్బరికాయలు గిట్లా కొట్టుకొని మంచిగా పసుపు కుంకుమ తీసుకొని బండారు గిట్లా తీసుకొని ఇక మెల్ల అయితే బయటికి రావడం జరిగింది. జనంలో కొన్ని అమౌంట్ కూడా పోయినాయి ఫ్రెండ్స్, కొంచెం మన అజాగ్రత్త వల్లనే. బయటికి వచ్చేసినాం, ఇక సర్కస్ దగ్గరకు పోయినాం. సర్కస్ చుట్టుపక్కల మొత్తం తిరిగినాం, ఇటు తిరిగినాం, రంకులట్నం ఎక్కినాం. ఫుల్ ఇక ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఫుల్ కలర్ఫుల్ అంటే ఫుల్ కలర్ఫుల్. కానీ ఇక్కడ కొంచెం ఇక డబ్బుల విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దొంగతనాలు అయితే చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. పాపం కొందరు సెల్ ఫోన్లు పోయినాయి, కొందరు డబ్బులు పోయినాయి. మా అయితే 3,000 అయితే పోయినాయి ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ ప్యాకెట్లో పెట్టుకునేసరికి అమౌంట్ అయితే పోయినాయి. ఇక కొంచెం మనకు సేఫ్ అయితే కొంచెం మనీ ఫోన్లో ఉండడం వల్ల ఫోన్పే చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, రంకులట్నం ఈ చిన్నపిల్లలు అన్న అయితే ఫుల్ అయితే మా పిల్లలతోటి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా అబ్బాయిని పట్టుకుని అట్లా మొత్తం తిరిగి మెల్లగా 1 గంట 2 గంటలు అట్లా తిరిగి మెల్లయితే ఇక ఇంటికైతే ప్రయాణం పట్టినాము. మంచి అనుభవం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే పోయి ఫుల్ ఎంజాయ్ చేసి రండి ఫ్రెండ్స్.